చెంటన్న ఆయన ఈగోయిస్ట్, భయంకరమైన ఈగోయిస్ట్. అది నాకు కూడా తెలుసు, నాకు కూడా ఈగో ఉంది. హౌస్లో అంత గొడవ జరిగి అంత జరిగిన తర్వాత లాస్ట్కి చెంటన్న వెళ్ళిపోయేటప్పుడు నేను ఆయనకు సారీ కూడా చెప్పిన, చెంటన్నకి హౌస్లో అన్న సారీ అన్న. ఎందుకంటే సరే పోనీలే, సరే ఆయన ఏదో నాకన్నా కొంచెం ఫేమ్ ఎక్కువ ఉంది బయట, ఆల్రెడీ సెలబ్రిటీ, సో ఆయన నేను అన్న మాటలు ఏమైనా తీసుకోలేకపోయినారేమో, ఆయన ఈగో హర్ట్ అయింది. హీస్ ఆల్సో ఆల్రెడీ అన్ ఈగోయిస్ట్, హ్యాస్ హీ ఆల్రెడీ టోల్డ్. ఆయనే చెప్పుకుంటాడు నేను నాకు ఈగో ఎక్కువ అని. సో ఎందుకులే అని చెప్పేసి పోయేటప్పుడు సారీ చెప్పిన. బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో కూడా నా గురించి మాట్లాడున్నాడు, ఏం చేస్తాం అట్లా అట్లా అట్లాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటాడు, వెట్కరమైన ఎక్స్ప్రెషన్స్, దట్ ఐ డోంట్ లైక్. సరే ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దట్, ఒక పార్టీలో ఆయన కనిపించినప్పుడు ఏ నా బాగున్నావా అన్న, ఇటు ముద్దు దిప్పుకొంపోయినాడు. నాకు సుర్రలేసింది బీపీ. దట్స్ వాట్ ఐ సెడ్, ఐ డోంట్ రెస్పెక్ట్ పీపుల్ ఫర్ దర్ ఏజ్, ఐ రెస్పెక్ట్ పీపుల్ ఓన్లీ ఇఫ్ దే రెస్పెక్ట్ మీ బ్యాక్. అక్కడ పోయింది. సో హౌస్లో ఉండే వాళ్ళందరితో నేను మళ్ళీ మాట్లాడినా, చెంటన్నతో నేనే దిగి పోయి మాట్లాడినా. ఆయన అన్ని మాట్లాడినా కూడా బయటకు వచ్చిన తర్వాత, బయటకు వచ్చినప్పుడు అమ్మ బంగ్ అట్లంతా ఏం లేదమ్మ, అట్లంతా ఏం లేదని అమ్మన్నాడు. సారీ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో నా గురించి నెగిటివ్గా మాట్లాడున్నాడు. నా గురించి ఎవరైనా ఒక చిన్న మాట అంటే నేను తిరిగి భయంకరంగా తిరిగి ఇచ్చేస్తా. అన్ని మాటలు మాట్లాడితే కూడా నేను ఏమీ మాట్లాడలేదు. ఆయన కనిపించినప్పుడు నేను పోయి ఎదురుకుండా మాట్లాడినా, బికాస్ ఇట్ వాస్ ద సేమ్ పార్టీ దట్ వీ వెంట్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ బర్త్డే. సో అందరు సేమ్ పార్టీలో ఉన్నాము, ఇక్కడ రచ్చ అవ్వకూడదు అని చెప్పేసి పోయి మాట్లాడితే మూతి తిప్పుకొనిపోయినాడు. కనీసం నా మూతి చూసి నవ్వను కూడా లేదు. ఒళ్ళు మండదా? నేను అంత తగ్గిపోయి మాట్లాడినాను కదా, నాకు కూడా ఈగో ఉంది, నాకు కూడా కోపం ఉంది. బట్ పోనీలే అండ్ పోన్లే, మన హౌస్లో జరిగిపోయింది జరిగిపోయింది అనేసి పోయి మాట్లాడినా నేను. అక్కడ నాకు ఒళ్ళు మండిపోయింది. అప్పుడు వెంటనే బయటకు వచ్చి భయంకరంగా తిట్టుకున్నా. ఫినాలే కూడా ఒకసారి జరిగింది చెంట అన్నది. రాజ్ మాతో క్లోజ్ అయిపోయాడు. రాజ్ వాజ్ ఇన్ దేర్ బ్యాచ్ కదా, రాజ్, సూర్య, ఫైమా, చంటి అన్న వీళ్ళందరూ ఒక బ్యాచ్లో ఉండేవాళ్ళు కదా. రాజ్ వచ్చి ఫినాలే రోజు నా పక్కన కూర్చున్నాడు. నా పక్కన కూర్చుంటే నేను చెంటే నన్ను గెలకలా, నన్ను ఎవరైనా గెలికినంటే నేను భయంకరంగా బీపీ ఎక్కిపోతుంది అనమాట నాకు. రాజు నా పక్కన వచ్చి కూర్చున్నాడని అన్న, ఏమన్నా తిన్నావా అని అడిగాడు రాజు బ్రేక్లో. అడిగితే వెంటనే చెంటన్న వచ్చి, చూసాము మీ రాయల్ బుద్ధులు, మీ రాయల్ ఫ్రెండ్షిప్లు అన్నీ మారిపోయాయిగా అన్నాడు. ఆ రాయల్ అనేది నన్ను ఇది చేసే, లైక్ నన్ను ఉద్దేశించే రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు కూడా నాకు ఒళ్ళు మండింది. అప్పుడు కూడా నేను తిరిగి మాట్లాడదాం అనుకున్నాను, కానీ వద్దు, ఫినాలేలో ఉన్నాము, బిగ్ బాస్, నేనే బాధలో ఉన్నాను. 9th week వచ్చేసిందని నేనేది ఇడొచ్చి కూర్చొని ఉండేది. అక్కడ ఉండాలి నేను, హౌస్లో ఉండాలి, top 5లో ఇక్కడ కూర్చోన్నానని చెప్పేసి అప్పుడే ఫుల్ బాధలో ఉన్నాను నేను. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు కానీ ఏమో ఎక్కువ ఊహించేసుకున్నాను నేను అక్కడ హౌస్లో ఉండాలి 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 అని చెప్పేసి. సో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. అక్కడ ఆయన నన్ను పోక్ చేసి మాట్లాడినప్పుడు కూడా తిరిగి మాట్లాడదాము, గొడవ వేద్దాము, తిరిగి చేద్దాము అనేసి అనుకున్నా, వద్దులే లైట్ అని చెప్పేసి వదిలేస్తాను. బట్ స్టిల్ హౌస్లో అందరితో సాల్వ్ అయినా కూడా చెంటన్నతో సాల్వ్ అవ్వలేదు. అండ్ ఇంకొకసారి కనిపిస్తే కూడా మాట్లాడను, బికాస్ ఐ డోంట్ రెస్పెక్ట్ పీపుల్ ఫర్ దర్ ఏజ్ ఆర్ యువర్ ఫేమ్ ఆర్ యువర్ మనీ. ఐ డోంట్ గివ్ ఎ షిట్ అబౌట్ ఇట్. యూ రెస్పెక్ట్ మీ, ఐ రెస్పెక్ట్ యువర్, సింపుల్ యాస్ దాట్.